జన సైనికుల తిరుగుబాటు, పవన్ కు బిగ్ షాక్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు జన సైనికులు ఎదురు తిరుగుతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. రాబోయే ఎన్నికలలో టీడీపీతో జనసేన పొత్తు అంశాన్ని పైకి స్వాగతిస్తున్నప్పటికీ లోపల మాత్రం జనసేన కార్యకర్తలు తీవ్రంగా మదన పడుతున్నారు. జనసేనాని సీఎంగా చూడాలనుకుంటున్న జన సైనికులు సీట్ల పంపకాలు, సీఎం పదవి విషయంలో ఎలాంటి స్పష్టత లేకుండా బేషరతుగా టీడీపీకి మద్దతు ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరో 10 ఏళ్ల పాటు టీడీపీతో పొత్తు కొనసాగాలని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కూడా జన సైనికుల ఆవేదనకు కారణమయ్యాయి. పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆ పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా యువగళం ముగింపు సభకు పవన్ కళ్యాణ్ హాజరు కావడం, ఆ సభలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పైన జన సైనికులు మండిపడుతున్నారు. పార్టీ పెట్టి 10 ఏళ్లు గడుస్తూ ఉన్నా ఇంకా పార్టీ నడిపే విషయంలో పవన్ కళ్యాణ్కు ఓ స్పష్టత లేదంటున్నారు. కొద్దిగా అటు ఇటుగా అదే టైంలో పార్టీ స్థాపించిన జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని, పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా పక్క పార్టీల ఎజెండాలు మోస్తున్నారని సొంత పార్టీ కార్యకర్తలే సెటార్లు వేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో పార్టీని నిర్మించడంలో, గ్రామస్థాయిలోకి పార్టీని తీసుకెళ్లడంలో పవన్ పూర్తిగా ఫెయిల్ అయ్యారని అంటున్నారు. ఇందుకు ఉదాహరణగా జగన్ పుట్టినరోజు వేడుకలలో జనసేన నేతలు పాల్గొన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సందర్భంగా మాట్లాడిన జనసేన కార్యకర్తలు పరోక్షంగా పవన్ కళ్యాణ్పై సెటైర్లు వేశారు. యువగళం ముగింపు అనే పెద్ద మనిషి ఫంక్షన్ జరిగితే పెద్ద ముత్తైదువుగా పవన్ కళ్యాణ్, పండు ముత్తైదువుగా నాదెండ్ల మనోహర్ హాజరయ్యారంటూ చురకలంటించారు. సొంతంగా పార్టీ ఉన్నా కూడా పక్క పార్టీలకు ఎలా సపోర్టు చేస్తున్నామో అదే తరహాలో అభివృద్ధి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో తాము పాల్గొన్నామంటూ చెప్పుకొచ్చారు. కనీసం ఇప్పటికైనా పవన్ తన వైఖరి మార్చుకుని కార్యకర్తలు నేతలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు జన సైనికులు. మొండిగా వెళితే పరువు పోగొట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.